నిలబెట్టిన సినిమా. ఈ సినిమా మరి సోహెల్ కి ఏ విధంగా అవుతుంది, ఏంటి అసలు? సోహెల్ ఇందాకే చెప్పానండి, ఒక్కొక్క పెద్ద హీరో అయిపోతావాలి కానీ ఈ మాట నేను ఈ క్షణం చెప్పడమే కాదండి, షూటింగ్ లోని చెప్పాను, చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. డెఫినెట్ గా ప్రతి క్యారెక్టర్ కూడానండి గుండెల్ని ఎంత బాగా పట్టుకుంటుందో బుధను కూడా ఎంత బాగా పట్టుకుంటుందో దానికి కారణం ఉంది. సోహెల్ క్యారెక్టర్ ద్వారా ఒక పని చేయించాను అన్నమాట. అది ఏమిటి అనంటే, కళలు కనడానికి ఎన్ని రాత్రులు ఉంటాయో వాటిని నిజం చేసుకోవడానికి అన్ని ఉదయాలు కూడా ఉంటాయి. అంటే సోహైల్ పాత్ర ద్వారా ఇదంతా కూడా చెప్పించాను, దానికి అనుగుణంగానే మిగతా పాత్రలన్నీ కూడా ప్రవర్తిస్తాయి. ఏ పాత్ర ప్రవర్తించినా వాటి యొక్క తీరు మాత్రం మనం వాళ్ళు వాళ్ళు ఎవరో ఎవరో అతిగా నటించారండి. మీరు ఇందాక అన్నారే మాయలోళ్ళలాగా ఎమ్మెల్యేలాగా అంతవరకే కానీ హిలేరియస్ గా మాత్రం అదే ముఖ్యంగా ఈ సినిమాలో నేను లక్ష్యంగా పెట్టుకున్నది కూడా అదే, నవ్వాలి 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 అంతే, నవ్వించాలి నవ్వించాలి, వినోదాలుగా నవ్వించాలి, నాయలోడులాగా నవ్వించాలి, కళ్ళ ఊరించేలా నవ్వించాలి, ఒకటి కాదండి ఇట్లాగ ప్రతి సినిమాని అది నేను ఐడియాలోకి తీసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాను. కొంత గ్యాప్ మీకు ఏదో వచ్చింది అంటే, ఒకప్పుడు మీ శ్రీకృష్ణారెడ్డి గారు అంటే ప్రతి సినిమా ఒక ఎంటర్టైన్మెంట్, అది టీవీలో చూసినా థియేటర్లో చూసినా కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అంటే ఆ వెనకాల శ్రీకృష్ణారెడ్డి గారి సినిమా అనేది ఒక పేరు ఉండేది. ఇప్పుడు కొంత ఈ గ్యాప్ తర్వాత వస్తున్నాయి ఈ సినిమా కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా ప్రూవ్ చేసుకోబోతున్నారు, ఏంటి అసలుకి ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ టైంలో? మీరు అడిగిన పరిస్థితి చాలా బాగుందండి, కాకపోతే మీకు ఇక్కడ ఒక మంచి ఆప్షన్ చెప్పాలి. మనకి భాష అనేది లేనప్పుడు అంటే మనుషులకి భాష లేనప్పుడు అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనిషి అనేవాడు పుట్టిన తర్వాత లాగా జరుగుతున్నప్పుడు అసలు భాష ఎవరికి వాడు ఎవరు ఏమేమి చెప్పాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఒక చిన్న రాయి తీసుకుని ఒకడు ఇంకొకటి కాలి మీద వేశాడు, తెలియకుండా వేశాడు, మొదట వాడు అరిచాడు, అరిస్తే అది విని మళ్ళీ వేశాడు, మళ్ళీ అరిచాడు, మళ్ళీ వేశాడు, మళ్ళీ అరిచాడు, మళ్ళీ వేశాడు, మళ్ళీ అరిచాడు, అంటే అందులోంచి పుట్టుకొని వచ్చింది భాష. అంటే ఇట్స్ ఇట్స్ కేమ్ ఫ్రమ్ ద పెయిన్ అండ్ ఇట్స్ కేమ్ ఫ్రమ్ ద లా, ఇట్స్ కేమ్ ఫ్రమ్ ఎన్ ఎవ్రీ మూడ్ మూమెంట్ ప్రతిదీ కూడా అందులోంచి 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 అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఒక భాషను తయారు చేసుకుని అందంగా ఆ భాష ద్వారా వ్యక్తీకరిస్తున్నాం మనం. అందుకని మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇందులోనే ఉందండి, డెఫినెట్గా 100% మంచి మంచి సినిమాలు మనకి ఆల్రెడీ వచ్చున్నాయి, ఆల్రెడీ వచ్చున్నవి దృష్టిలో పెట్టుకుని రేపు రాబోతున్నటువంటి సినిమాలు కూడా అంత గొప్పగానే ఉండాలి అలాగని చెప్పి ప్రతి క్షణము కూడా దానికోసం నేను నాతో పాటు అచ్చిరెడ్డి గారు మేమిద్దరం కలిపి కష్టపడి దాన్ని మంచి అసలు ఎలా తీర్చిదిద్దొచ్చు అని చేసుకుంటూ వెళ్ళామండి. రెండవది అసలు చేసేసినటువంటి స్క్రిప్ట్లోను తీసేసినటువంటి పాయింట్లు కొన్ని ఉంటాయండి. అంటే ఎందుకు తీసేస్తాము అని అంటే ఒక ఒక్కొక్క దాంట్లో 7 పేజీలు 8 పేజీలు 6 పేజీలు అయిపోతూ ఉంటాయి. సో అన్ని పేజీలు అయిపోతే అవసరమా లేదా అని ప్రశ్నించుకుంటూ అంటే వెనక్కి వెళ్ళి వెనక్కి నుంచి మళ్ళీ రావటం అండి. అలా చేసినప్పుడు కొన్ని అవసరమైనటువంటి డైలాగులు కానీ రిపీట్ అయిన డైలాగులు కానీ అక్కర్లేనటువంటి సన్నివేశాలు కానీ తీసేసి శుభ్రంగా కరెక్ట్గా ఏదైతే కొత్తగా అనిపిస్తుందో, ఏదైతే కొత్తగా వినిపిస్తుందో, ఏదైతే కొత్త విషయాన్ని చెప్పుద్దో మనకి దాన్ని మాత్రమే ప్రదర్శించడం జరిగింది. అందుకని ఈ ప్రదర్శన మీ అందరినీ కూడా మురిపిస్తుంది అని నేను నమ్ముతున్నా. సార్ శ్రీకృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఇంతకు ముందు సినిమాలో ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, ఎండింగ్లో హీరో డైలాగ్ ఉంటుంది ట్రైలర్లో, ఏదో గ్యాప్ ఇచ్చి ఇప్పుడు వచ్చినట్టుగా అంటే మీకే వర్తిస్తున్నట్టుగా అనిపించింది. ఏది నా లెక్క హీరోగా ఉంటుంది అలా టైటిల్లో ఆ సింబాలిక్గా ఆల్రెడీ చెప్పి అవును ముందు ఒక లెక్క తర్వాత ఒక లెక్క అలాగే చెప్పి అది అబ్బాయి చెప్పాడే తప్పండి సింబాలిక్ ఏమి వర్తిస్తుందండి. జస్ట్ దేనికి అదే అంటే దానికి అదే లైఫ్కి లైఫే, వాస్తవానికి వాస్తవమే, అబద్ధానికి అబద్ధమే, నిజానికి నిజమే. కానీ అది ఒక అందమైనటువంటి తీరు, ఒక ఒక విధానం మాత్రమే మనం తెలియజేయడానికి, అంతకుమించి వేరే ఏం కాదండి. అది టైటిల్లోనే ట్రైలర్స్ ఎలా ఉన్నా ట్రైలర్లోనే చూపించారు టైటిల్ ఏంటంటే ఆయన అనేది అండి. ఎందుకంటే ట్రైలర్లోనే అన్ని రకాలు
అంటే అన్ని రకాలు మొత్తం సినిమా చూపెట్టడం ఎలాగే జరగదు. ఎందుకంటే సినిమా లెంగ్త్ ఏమో రెండు గంటల 20 నిమిషాల పాటు ఉంటుందండి. కానీ ట్రైలర్ లెంగ్త్ మాత్రం మహా ఉంటే 1 నిమిషం 1.5 నిమిషం 2 నిమిషాలు ఉంటుంది అంతే. ఈ 2 నిమిషాల్లో 2 గంటల కదా ఎలా చెప్పగలుగుతాము, చెప్పలేం. కాబట్టి అక్కడ చిన్న చిన్నవి బాగా జనాన్ని ఆకట్టుకుంటాయి అని చెప్పి మనం నమ్మినటువంటి మాత్రమే మనం అక్కడ పెడతాము స్క్రీన్ మీద. సో అందులో అలా చేయడానికి కూడా వీలుగా మంచి ఫైట్స్ చేశాడు అతను హీరో. బాగా నవ్వించాడు రాజేంద్ర ప్రసాద్. అలాగే మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా మీద మంచి సెంటిమెంట్ పలికింది. ఇలా ఒక్కళ్ళు కాదు మొత్తం అందరూ కూడా తమ తమ పాత్రల్ని చాలా బాగా వినియోగించుకున్నారు వాళ్ళు. అలాగే మనల్ని బాగా నవ్వించారు. అయితే ఈ మామ అల్లుడు అనేది కాన్సెప్ట్ ఇది ఎట్లా పుట్టింది అసలు మీకు ఐడియా? ఇప్పుడున్న జనరేషన్ చాలా చేంజ్ అయ్యారు కదా, అది ఎట్లా పుట్టింది, ఏంటి మీ అనుభవాలు ఏమన్నా చుట్టుపక్కల చూసారా? జనరేషన్స్ ఎంత మారినప్పటికీ కూడా ఏది మారదండి, నొప్పి నొప్పే, అవునండి, నవ్వు నవ్వే, సంతోషం సంతోషం. సంతోషం వస్తే పగలపడి నవ్వాల్సిందే, నో ఆల్టర్నేటివ్ ఏం లేదు మనిషికి పెట్టలేదండి అసలు. ఇది లక్షణం జంతువుకి లేదు, మనుషులకు ఉంది. అలాగే పెట్టుకుంటే నరుస్తాడు నొప్పులు, నొప్పి తగ్గితేనే. ఎందుకు నరుస్తాడు అని నొప్పి పుట్టింది కాబట్టి. అందుకని ఇందాకే మీకు చెప్పాను, ఇందాక చెప్పినట్టే మనిషికి అసలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో ఆ పెయిన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు ద లాంగ్వేజ్. అంటే లాంగ్వేజ్ బికేమ్ ఏ సెన్స్, బికేమ్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అందుకనే మనం బాగా నవ్వుకుంటున్నాము, ఆనందపడుతున్నాము. ఏదైనా కొంచెం ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు మనకి ఏదైనా అనిపించినప్పుడు బాధపడుతున్నాము. సో ఇవన్నీ చేస్తున్నాం, మనం చేస్తుంటా ఉన్నాను. ఈ చేయటం విషయంలో మార్పు లేనప్పుడు ఎందుకు మార్పు ఉంటుంది? అలా చేయించడం కోసమే అనుక్షణం మనం చేస్తాం. ఈనాటి సినిమాయే కాదండి, పాత సినిమాలు, బాగా పాత సినిమాలు, ఇంకా పాత సినిమాలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీకు అప్పుడు ఆ పరిస్థితుల్లో ఆ ప్రజలకి ఎలా నవ్వించాలో ఎలా ఏడిపించాలో ఆ రోజుల్లో చేశారు కాబట్టి అవి నిలబడ్డాయి. ఈ రోజుల్లో ఇప్పుడు జనాభాకి ఎలా కావాలో అలా మనం చూపెడితే 100% సక్సెస్ అవుతుంది. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు ప్రేక్షకులంతా హైబ్రిడ్గా మారిపోయారు. సో మీలాంటి ఆర్గానిక్ కథల్ని గతంలో ఉన్న ప్రేక్షకులు ఆదరించారు, ఇప్పుడున్న ప్రేక్షకులు ఆ కథలు అందులో ఉన్నటువంటి కొత్తదనం కావచ్చు, ఆ నవ్వులు కావచ్చు ఆస్వాదిస్తారు ఆ బుల్లితెర ద్వారా, టీవీల ద్వారా. సో ఇప్పుడున్న హైబ్రిడ్ ఆడియన్స్ని ఈ కథతో ఎలా మెప్పించబోతున్నారు? మరి అందుకని కదండి టైటిల్లో ఆర్గానిక్ మామ ఒక పక్క నుంచి హైబ్రిడ్ ఆల్రెడీ అని ఉంది. అందుకని డెఫినెట్గా ఏంటంటే నవ్వించడం అనేటటువంటిది మనం ఎప్పుడు చేస్తామో అప్పుడు డెఫినెట్గా నవ్వుతాం, డౌటే లేదండి అసలు. అందులో నాకైతే డౌట్ లేదు. హైబ్రిడ్ వాళ్ళందరూ ఆర్గానిక్ స్టోర్స్ ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్గానిక్ స్టోర్స్ స్టార్ట్ అయిపోయింది, ఆర్గానిక్ ఆర్గానిక్ ఆర్గానిక్. సార్ గుడ్ సార్, మీరు అన్నారు కదా అంటే కళలు కనడానికి ఎన్ని రాత్రులు ఉంటాయో వాటిని సాకారం చేసుకోవడానికి అన్ని పగళ్ళు ఉంటాయి, ఉదయాలు ఉంటాయని. సో మీరు ఈ కథని తెర మీద సాకారం చేయడానికి అంటే కొంత విరామం వచ్చింది కానీ దాన్ని సాకారం చేసుకోవడానికి నిర్మాత దొరకడం, సోహెల్ లాంటి నటుడు దొరకడం, ఇలా కాస్టింగ్ అంత పెద్ద అంటే గతంలో ఎలా అయితే మీ మ్యానియా అంటే మీ ప్రొఫెషన్ నడిచిందో దాన్ని సాకారం చేసుకోవడానికి ఎన్ని రాత్రులు కష్టపడాల్సి వచ్చింది, ఎన్ని ఉదయాల కోసం దీన్ని ఎదురు చూశారు? కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూసానండి ఈ సమయం కోసం. కొన్ని సంవత్సరాలు అంటే ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటామో, అలాగే ఎన్ని ఉత్సాహాలు నింపుకుని ఉంటామో, అలాగే మేము కలిపి మేము పక్కపక్క ఎన్నిసార్లు నవ్వుకుని ఉంటామో. స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఎన్నిసార్లు నా అంతటి నేనే తెలియకుండా నవ్వేసి ఉంటాను. అంటే ఇలాంటివన్నీ కూడా మాకు మా అనుభూతికి మా అనుభవానికి రావటం వల్లే మేము ఈ సినిమాని అంత అందంగా మేము స్క్రీన్ మీదకి తేగలేము. అందుకని డెఫినెట్గా ఈ సినిమా 100% అందరికీ బాగా నచ్చుతుందండి. కృష్ణారెడ్డి గారు కంగ్రాచులేషన్స్ సార్, ట్రైలర్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇప్పుడు క్యాచీగా ఉంది, సో స్వీట్ ఉంది. సార్ నా క్వశ్చన్ ఏంటంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం షూటింగ్ చేసేటప్పుడు వర్కింగ్ కాల్ షీట్లు తక్కువ అయ్యాయి, అందరూ లొకేషన్లోనే ఉండేవారు, చెట్ల కింద కూర్చొని పనిచేసేవారు. కానీ ఇప్పుడు హైబ్రిడ్ ఎక్కువైపోయింది, ఈ క్యారవాన్ కల్చర్ ఎక్కువైంది, దూరం దూరంగా ఉంటున్నారు. సో అప్పటికి ఇప్పటికి మీరు ఏం అబ్జర్వ్ చేశారు, మీ షూటింగ్లో ఎలా కంట్రోల్ చేసుకోగలిగారు, వర్కింగ్ కాల్ షీట్లు తగ్గించారా? ఇది మంచి క్వశ్చన్ అండి, ఇది నేను చెప్తాను సార్. అదేంటంటే నేను ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ ఒకటి చేశానండి, డివోర్స్ ఇన్విటేషన్ అని కదా, అది మనం డైవోర్స్ ఇన్విటేషన్ అని అంటాము.
ఇంగ్లీష్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫాలో అయినటువంటి పద్ధతి కేబి రెడ్డి గారి యొక్క పద్ధతి ఏదైతే ఉందో అది మాత్రమే వాళ్ళు ఫాలో అవుతున్నారు. అదేమిటి అని అంటే అక్కడ ఆర్టిస్టులు అందరూ కూడా మనకి ఏ సన్నివేశం అయితే మనం చేయబోతున్నామో ఆ సన్నివేశాన్ని వాళ్ళందరూ ఉంచి కూడా నటించి చూపెడతారు మనకి. అసలు ఒక్కడి దగ్గర కూడా పేపర్ ఉండదు. అంటే అంత బాగా మెమరైజ్ చేసుకుని వాడు, అంత బాగా చదివేసుకుని రెడీగా పెట్టేసుకుని వాడు బయలుదేరి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వాడు ఏమేమైతే మనం సన్నివేశాలు చెప్పామో ఆ సన్నివేశాలు మనకి యాక్ట్ చేసి చూపెడతారు వాళ్ళందరూ కూడా కలిపి. ఆ తర్వాత మనం ఎక్కడన్నా ఒక క్లోజ్ షాట్ పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకున్నప్పటికీ కూడా వాడు చూడాల్సిన ప్లేస్లో ఉండేటువంటి పాత్ర కూడా నటిస్తుంది. అంటే వాడు నిజానికి అతని మీద ఏమి కెమెరా లేదు, లైట్ కూడా లేదు, ఏమి లేకపోయినా సరే వాడు చేస్తాడు. అంటే ఇలాంటి ఒక అందమైనటువంటి సిచ్యువేషన్ నేను చూశానండి. వాళ్ళ దగ్గర ఏమీ మార్పు లేదు. అలాంటి పద్ధతి మనకి రాబోయే ముందు ఇప్పుడు ఈ ఆడావిడంతా జరుగుతూ ఉంటుందండి. అంటే మార్పులు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి కదా. ఏది అంటే ఏది అన్నీ తిరగాల్సిందే, రౌండప్ అవ్వాల్సిందే, తప్పదు. అంచేత ఈ క్యారవాన్లు, ఈ పద్ధతి, ఈ సిస్టమ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత 2 ఏళ్ళు పట్టవచ్చు, 3 ఏళ్ళు పట్టవచ్చు, ఇలాగ ప్రైవేట్గా కూర్చొని మాట్లాడుకోవడం అనేటటువంటిది తప్పు, కరెక్ట్ కాదు. ఎక్కడ ఉంటుంది మనం ఇండివిజువల్గా కూర్చొని మాట్లాడడం కాదు. వీ హ్యావ్ టు పికప్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ టు కంప్లీట్ ద ఫిల్మ్ ఇన్ ద టైమ్, అండ్ వీ హ్యావ్ టు కంప్లీట్ ద ఫిల్మ్ విత్ ద మూడ్ అని చెప్పి ఎవరి పట్టుకాళ్ళు మకప్ చేసుకుంటూ ఎవరి పట్టుకాళ్ళు చేసుకునే రోజు మళ్ళీ తిరిగి రాబోతుంది, డిఫరెంట్గా వస్తుంది. మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు మళ్ళీ ఎవరిగా రోజు వచ్చినట్టే లేక మీకు షార్ట్ ఇక్కడ పెడతారా, ఇక్కడ పెడతారా, ఇలా పెడతారా అన్నది కాదండి పాయింట్. షార్ట్ ఆయన ఇలాగే పెట్టుకోవచ్చు, వీళ్ళు ఇక్కడి నుంచి పట్టవచ్చు. ఏది ఏదైనప్పటికీ కూడా మొత్తం మీద ఆ సన్నివేశంలో చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని అప్పుడు ఉన్నటువంటి ప్రేక్షకులకి చెప్పడం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రేక్షకులకి ఇప్పుడు చెప్పడం, అంతే. అంతకుమించి డిఫరెన్స్ ఏమి ఉండదు. సార్ కృష్ణ అజయ్ జోషి గారు పుష్ప సినిమాతో చాలా క్రూరమైన విలన్ గా మారిపోయారు, కానీ మీ సినిమాల్లో అంత క్రూరత్వం ఉండదు, ఆయన్ని ఎలా కంట్రోల్ చేయగలరు? అసలు అంత క్రూరత్వం కాదు, కొంచెం క్రూరత్వం కూడా ఉండదండి. ఇలాగే నవ్వుతారు ఆయన్ని చూసినప్పుడు. ఇది ఈ కండిషన్ మనకు ఉంటుందండి, ఇక్కడ ప్రేక్షకులు అందరూ కూడా పక్క 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 నవ్వుతూనే ఉంటారండి. నవ్వించడమే నా ధ్యేయం, నవ్వించడం కోసమే నేను సినిమా చేశాను. సార్ అంటే ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరు కూడా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ చేస్తున్నారు, కానీ మీరు కొద్ది గ్యాప్ తీసుకున్నా మళ్ళీ విత్ మ్యూజిక్తో వచ్చేసారు. అంటే మీరే మ్యూజిక్ చేయడానికి వాట్ ఈస్ రీజన్? నేను ఈ మ్యూజిక్ అనేది ఇవాళ చేయడం కాదండి, గత 40 ఫిల్మ్స్ నుంచి చేస్తూనే ఉన్నాను నేను. అలాగే ఈ సినిమాలో కొత్తగా నేను ఏం చేశానంటే డైలాగ్స్ రాశానండి. అదేంటంటే అచ్చిరెడ్డి గారు నువ్వు రాయలేకపోవడం, నువ్వు రాయిరా, ఇన్ని అన్ని సినిమాలు చేసావు కదా అని చెప్పారు. క్షమించాలి, అంటే గత సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు, ఇప్పుడు ఈ సినిమాకి కూడా మీరు మ్యూజిక్ చేయడానికి కారణం ఏంటని మీరు అడిగారు. అంటే ఆయన గురించి ఆయన చెప్పుకోవడం బాగుంది, ఆత్మస్థుతిలో ఉంటుంది. మొదటి నుంచి కూడా ఒక కథకుడుగా ఫ్రమ్ కబ్బరి బండం నుంచి ఆయన చేసిన 40 సినిమాల జర్నీలో కూడా ఒక కథకుడుగా ఆయన కథ రూపొందించుకునేటప్పుడు, కథని చెప్పేటప్పుడు కూడా ఆయన అన్నీ మిళితంగా ఉంటాయి. అంటే దాంట్లో ఆయన కథ చెబుతూ ఉండే నిరేషన్లోనే ఆయన స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. ఆయన చెప్పే దాంట్లో ఆ మాటల్లో కరెక్ట్గా క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. సో ఇలా ఇలాంటి దాంట్లో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండాలి, వాతావరణం ఎలా ఉంది, అది డే ఆర్ నైటా, సో అప్పుడు మూడ్ ఏంటి, ఎలాంటి మూడ్ ఏంటి, ఇది మొత్తం కళ్ళకు కట్టినట్టు సినిమా చూపించేలాగా యూనిట్లో ఉన్నటువంటి అందరు టెక్నీషియన్స్కి చెప్పడం అనేది ఆయనకి అలవాటు. అందుకే ఆయన కథ స్క్రీన్ ప్లే, ఆయన సంగీతం అనేది కూడా ఆయన తెలియకుండానే ఆయన దర్శకుడు కాకముందే ఆయన సంగీత ప్రవేశం ఉంది. అంటే సంగీతంలో ఆయన సరిగమలలో పాడేసేటంతటి గాయకుడు అని నేను చెప్పట్లేదు, కానీ సంగీత పరిజ్ఞానం ఉంది. నేను బేసిక్గా చైల్డ్హుడ్ నుంచి కూడా ఆయన డ్యాన్స్ అంటే మక్కువ, క్లాసికల్ డ్యాన్స్ బాగా నేర్చుకున్నారండి, మంచి డ్యాన్సర్. అలా నేర్చుకునే ప్రక్రియలో మ్యూజిక్ కూడా ఆయన బాడీలో ఆయన మనసులో అది మమేకం అయిపోయింది. అంచేత ఆ సౌండింగ్తో మాట్లాడేవారు. అందుకనే ఫస్ట్ సినిమా అప్పుడే డెఫినెట్గా మా ఎవరైతే మ్యూజిషియన్స్ ఉన్నారో, మేము కొన్ని డబ్బింగ్ సినిమాలు చేసినప్పుడు దానికి ఆర్ఆర్ ట్రాక్ కోసం ఎక్స్ట్రా చేయించుకునేవారు కృష్ణారెడ్డి గారు. ఇక్కడ ఆ సరిపడేది, ఒరిజినల్లో ఉన్న ట్రాక్ బాగాలేదు, ఇంక ఇలా ఉంటే బాగుంటుంది అది చెప్పేటప్పుడు ఎవరైతే ఆర్కెస్ట్రా పీపుల్ కోఆపరేట్ చేస్తారు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి మీరే ఇంత మ్యూజిక్ సెన్స్ ఉందని, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాల్సినంత నాలెడ్జ్ ఉంది ఎలా సాధ్యమని చెప్పి అభినందిస్తే అది మాలో అది అది నమ్మకం పెరిగి
అందుకే ఫస్ట్ కొబ్బరిబొండం సినిమాకే నువ్వు సంగీత దర్శకత్వం చేయొచ్చు, అందులో రిస్క్ ఏం లేదు అని నేను కూడా నమ్మి ఆయన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ ఎంకరేజ్మెంట్ అనేది అలా కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు ఇంత గ్యాప్లో వచ్చింది కదా, మీరు ఈ కొటేషన్ చెప్పారు హీరో క్యారెక్టరైజేషన్ నుంచి, కళ్ళు కనడానికి ఎన్ని రాత్రులు ఉన్నాయో వాటిని నిజం చేసుకోవడానికి అన్ని ఉదయాలు ఉన్నాయి. మీ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ టైంలో మీరు ఏమైనా కళ్ళు కన్నారా? ఆ కళ్ళను నిజం చేసుకోవడం కోసం మీరు ఏమి శ్రమ పడ్డారు, ఏమి ఆలోచించారు? మీ ఎస్ ఆయన కళల సంఖ్యను పెంచుకున్నారు. కళలు కనడం అనేది మొదటి నుంచి ఉంది. కళలు కనగలిగిన వాళ్ళే కథలు తయారు చేయగలుగుతారు. అలా కథలు చేయగలిగినటువంటి ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత ఆ కథలు వెళ్ళి ఇంకా పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో కళల సంఖ్య పెరిగింది, కథల సంఖ్య పెరిగింది. ఆ కథలు చెప్పడంలో మనం సినిమా నిర్మించడానికి అనుకూలమైన వాతావరణం లేదు కాబట్టి అనుకూలమైన వాతావరణం వచ్చే వరకు కూడా ఈ కథల్ని మరింత మెరుగుదిద్దుకుందాం అనే ఒక ప్రక్రియను మేము ఇద్దరం కలిసి వర్క్ చేసేటప్పుడు కృష్ణారెడ్డి గారి నుంచి ఆ క్యారెక్టర్ని ఇంకా ఇంజెక్ట్ చేసుకుని అది మాట్లాడి తీరు చూస్తే నేనే ఆశ్చర్యపోయాను. మనం క్యారెక్టర్ ఎలా ఉంటే స్క్రీన్ మీద బాగుంటుంది అనేది నీ మాటల్లో క్లియర్గా ఉంది. దీనికి వేరే రైటర్తో మాటలు రాయించుకోవడం కంటే కూడా నువ్వు అనుకుంటున్న మాటల్ని పేపర్ మీద పెడితే స్క్రీన్ మీద ఆడియన్స్ కూడా కొత్తగా రిసీవ్ చేసుకుంటారు. అవునా, నిజమేనా అంటే లేదు, నువ్వు రాసి చూస్తే నీకే అర్థమవుతుంది. ఆయన రాసి మళ్ళీ నాకు వినిపించి నేను కన్ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు రైటర్గా మర్చిపోయి ఒక సీన్లో ఉన్న ఒక ఆడియన్స్గా విను అంటే విని నిజమే బాగున్నాయి. అలాగా అంటే మాటలు కూడా రాయడానికి, సంగీతం కూడా ఈ సినిమాలు చేయడానికి, ఇలాగే అన్ని శాఖల్ని కూడా కాన్ఫిడెంట్గా నిర్వహించడానికే కారణం ఈ కళలు కనడం, ఆ కళలను నిజం చేసుకోవడం కోసం పడిన శ్రమ, దాంట్లో ఇవన్నీ ఉండడం వల్లే సాధ్యపడింది. అది ఎవరికైనా సరే నిజ జీవితంలో కూడా యూత్ అందరికీ కూడా అది వర్తిస్తుంది. శ్రమపడాలి. ఎవరికి వాళ్ళే ఎవరో గుర్తించలేదు అనుకుంటే కంటే మనల్ని మనం నమ్ముకోవాలి. మనలో ఉన్నటువంటి శక్తిని మనం నమ్మాలి. ఆ నమ్మిన దాన్ని వెలికి తీయడం కోసం, ఇతరులు గుర్తించడం కోసం ఏం చేయాలనే దానికోసం పరిశ్రమించాలి. అలా పరిశ్రమించినటువంటి క్యారెక్టరే ఈ సినిమా ఆర్గానిక్ మామ హైబ్రిడ్లలో ఉన్నటువంటి సహాయ క్యారెక్టర్. అలా రకరకాల చేస్తూ ఉంటాం. ఇది ఈ సినిమాకి చాలా క్రమశిక్షణతో సిస్టమేటిక్గా సైలెంట్ అయిపోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే క్రమశిక్షణ ఉన్న ఒక టీంతోనే ఉన్నప్పుడు డెఫినెట్లీ అది వచ్చింది నాకు. కానీ అప్పుడు కూడా ఐ వాజ్ నాట్ లైక్ దట్ అన్న. నేను ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఇక్కడొకటి పెట్టుకొని మాట్లాడాను. నేను ఎప్పుడు ఇక్కడ నుంచే మాట్లాడతా. వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ ఎక్స్ప్రెస్ దాట్. సో అప్పుడు కూడా అది మిస్కమ్యూనికేషన్ లైక్ కొంచెం మిస్ఫైర్ అయిపోయింది. నేను చెప్పిన విధానం మిస్ఫైర్ అయిపోయింది. సో బేసికల్ నేను మాట్లాడినా, నేను అంటే గల్లీలో విరిగినోడిని నేను. సో డెఫినెట్ గల్లీలో విరిగినోడిని అంటే ఆ ఒరిజినాలిటీ అట్లనే ఉంటుంది. ఆ ఒరిజినాలిటీ కెమెరా ముందు వచ్చినప్పుడు మనం కొంచెం డీసెంట్గా అట్లా ఉండాలి. ప్లస్ ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఉండాలి అది. సో అవన్నీ పక్కన పెడితే నేనేంటంటే చిన్నప్పటి నుంచి ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగాను నేను. సో కుదరికని అంటే కొంచెం మాస్ ఇది ఉంటుంది. సో అప్పుడు చెప్పింది కూడా వేరే విధానంగా చెప్పానన్న అది. సో ఆ మూవీ పేరుకున్నప్పుడు బట్ అది వేరేలాగా వెళ్ళిపోయింది. నన్ను క్షమించండి ఆడియన్స్ అందరికీ, అది ఎవరైనా హర్ట్ అయితే నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనిషి అనేటోడు తప్పు చేస్తాడు, తప్పు చేస్తాడు. సో అందులో ఆ టైంలో నేను తప్పు చేశాను. సో సారీ ఫర్ దాట్. బట్ ఈరోజు నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే ఒక పెయిన్ అన్న పెయిన్ నేను. ఎందుకంటే నా ఫస్ట్ లైక్ ఏదైతే ఫస్ట్ మూవీకి అయిందో దాని తర్వాత లైక్ ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్. సో డిప్రెషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంకో సినిమా టెన్షన్ స్టార్ట్ అయింది. అదే చెప్పాను నేను. సో మన సక్సెస్ వచ్చిన తర్వాత లేకుంటే ఏదో వచ్చినప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది అన్న. సో అదే, ఇంకా అంతే, ఇంకేం లేదు. సో ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, కృష్ణారెడ్డి సార్ అని అచ్చిరెడ్డి సార్ అయితే నిజంగా చెప్తున్నాను, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఒకటే, దట్ ఈస్ క్రమశిక్షణ. సో వాళ్ళే దా టోటల్ క్రెడిట్ గోస్ టు దెమ్. సో యా మా ప్రొడ్యూసర్.